వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు మహిపతి శ్రీనివాసరావు మనం ఈరోజు లీడర్షిప్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మనకందరికీ తెలుసు లీడర్స్ చాలా ఇంపార్టెంట్ లీడర్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది ఈ లీడర్షిప్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మనం లీడర్స్గా తయారు కావాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం చాలామంది అనుకుంటారు లీడర్షిప్ అంటే ఒక పొజిషన్ అండి అని లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్ మనం చూస్తుంటాం కొంతమంది లీడర్షిప్ పొజిషన్లో ఉంటారు కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉండరు లీడర్షిప్ ఇస్ నాట్ ఏ పొజిషన్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నెంబర్ వన్ మనం లీడర్స్ కావాలి అనుకుంటే మనకు ఉండేటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే రోల్ మోడలింగ్ రోల్ మోడలింగ్ అంటే మనల్ని పది మంది మనం చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశం రకరకాల లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయి మనం చూస్తుంటాం సందర్భాన్ని బట్టి లీడర్షిప్ స్టైల్ని మనం ఫాలో కావాలి డెమోక్రటిక్ లీడర్ కావచ్చు ఆటోక్రటిక్ లీడర్ కావచ్చు లేజర్ఫేర్ లీడర్ కావచ్చు అంటే ఆ లీడర్ని ఆ సిచ్యువేషన్ బట్టి ఆ లీడర్షిప్ మనకి ఆ స్టైల్ని మనము అడాప్ట్ చేసుకోగలగాలి ఉదాహరణకి ఒక మిలిటరీలో ఉన్నామనుకోండి ఆటోక్రటిక్ లీడర్షిప్ మాత్రమే పనిచేస్తుంది ఒక డెమోక్రటిక్ లీడర్షిప్ పనిచేయదు ఆ విధంగా మనకి ఆ సిచ్యువేషన్ బట్టి ఆ లీడర్షిప్ స్టైల్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి లీడర్సు ఆర్ బార్న్ ఆర్ లీడర్స్ ఆర్ మేడ్ అనేది పెద్ద స్టేట్మెంట్ ఐ సే దట్ లీడర్స్ ఆర్ మేడ్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ మనం ఉన్నటువంటి సందర్భంలోన ఏ ఎన్ని రకాల లీడర్స్ని మనం చూస్తున్నాము వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఆ లీడర్షిప్ రోల్కి ఎదగడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారనేది ఇంపార్టెంట్ లీడర్కి ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ది స్కిల్ ఇన్ ద పీపుల్ ఒక లీడరు ఆ టీంలో ప వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఐడెంటిఫై చేయగలగాలి ఎప్పుడైతే ఆ స్కిల్స్ ఐడెంటిఫై చేస్తున్నో రైట్ పర్సన్కి రైట్ జాబ్ ఇవ్వగలుగుతాడు ఎప్పుడైతే రైట్ పర్సన్కి రైట్ జాబ్ ఇవ్వగలిగినామో అప్పుడు రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఆ విధంగా కాకుండా ఒక రోల్ ప్రకారము లేదా ఒక నేమ్స్ ప్రకారం మనం అసైన్ చేసినట్లయితే దే మే నాట్ బీబుల్ టు వెల్ ఆ స్కిల్స్ని మనం అసెస్ట్ చేయగలగాలి ఆ మాట్లాడే క్రమంలో కూడా వాళ్ళకి మనం డెలిగేట్ చేసే అథారిటీ కూడా ఇవ్వగలగాలి డెలిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్ మనమే కొంతమంది ఉంటారు లీడర్స్గా ప్రతి పని వాళ్ళే చేయాలనుకుంటారు ప్రతి పని వాళ్ళే చేయడం వల్ల మిగతా వాళ్ళతో పని చేయించకపోవడం వల్ల ఆ యొక్క ఆర్గనైజేషన్లో డెవలప్మెంట్ కాకపోవచ్చు లేదా గ్రోత్ కాకపోవచ్చు ఉండదు మనకు తెలుసు ఒక పది మంది కలిసి పనిచేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఎక్కువ పనిచేస్తుంటే ఆ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయంటే అంటే తక్కువే ఉంటాయి పని పనిచేయించే సమర్థత ఉండాలి సామర్థ్యం ఉండాలి ఈ సామర్థ్యం అనేది ఎలా వస్తుంది మనం చేసే క్రమంలోన ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని మనము డెలిగేషన్ చేసినప్పుడు మాత్రమే వీలవుతుంది అలా కాకుండా రూల్స్ ప్రకారం పనిచేయాలంటే కష్టం మనం చూస్తున్న అనేక సందర్భాల్లోనూ రూల్స్ ఉన్నప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేసేది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది ఇక లీడర్షిప్ అనేది ప్రతి అంశంలోన ప్రతి సిచ్యువేషన్లోనూ మనం తీసుకోవాల్సిన అంశం మనకు ఉన్నటువంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో లీడర్షిప్స్ ఆర్ ఎవాల్డ్ అప్పుడప్పుడు చూస్తుంటాం మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మొత్తం అందరూ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళందరినీ క్లియర్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి ఆయన పోలీస్ కా పోలీస్ కాదు లేదా ఆయన డ్యూటీ కూడా కాదు బట్ స్టిల్ హీ ఎమర్జెన్స్ ఎస్ ద లీడర్ అండ్ ట్రైస్ టు మేక్ ద వే ఫర్ దెమ్ ఈ విధంగా పొజిషన్స్ మనం వెళ్తూ ఉండాలి అంటే టాప్ లీడర్స్ యొక్క క్వాలిటీస్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి దే ఆర్ ఆల్ గుడ్ అట్ అనలిటికల్ స్కిల్స్ అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ లీడర్సు జీవితంలోన ఒకటి రెండు డెసిషన్సే తీసుకుంటారు వాళ్ళకి ఎందుకు అంత హై పెయిడ్ శాలరీస్ ఉంటాయనేసి వాళ్ళు తీసుకునే ఒకటి రెండు డెసిషన్స్ ఆ సంస్థలో పనిచేసినటువంటి కొన్ని వేల మంది జీవితాలపైన ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ గుడ్ అనాలిటికల్ స్కిల్స్ ఉండి డెసిషన్ తీసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ లీడర్షిప్ పొజిషన్లో ఉంచుతారు అనాలిటికల్ స్కిల్స్ లేవనుకోండి మన కెనాట్ అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఒక్కొక్కసారి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే కంపెనీని వదులుతలేడు నెక్స్ట్లో ఉన్నటువంటి ఆ లీడర్ని వదిలి వెళ్తున్నాడు అందుకే లీడర్ మంచిగా ఉన్నట్లయితే ఆర్నేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్నేషన్లో కంటిన్యూస్గా ఉన్నటువంటి అవకాశం కూడా ఉంటుంది లీడర్ షుడ్ హ్యావ్ అన్ ఎంపథెటిక్ పర్సెప్షన్ ఎవరైనా ఒక వ్యక్తి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంపతైజ్ అయ్యి వాళ్ళకి మనము ఒక్కొక్క మన సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు బట్ స్టిల్ ఇఫ్ యూ ఎంపతైజ్ విత్ దెమ్ దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ దే విల్ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ మోర్ కంఫర్టబుల్ అందుకే అన్నీ రూల్స్తోనే పని కావు ఒక్కొక్కసారి ఎమోషన్స్తో కూడా పని అవుతాయి లీడర్షిట్ బి ఏ పర్సన్ హూ కెన్ డీల్ విత్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ ఓకే లీడర్కే ఎమోషనల్ బ్యాలెన్స్ లేదనుకోండి మూడ్ స్వింగ్స్ బాగా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఆ లీడర్ దగ్గర పని చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో తెలీదు ఎప్పుడు సీరియస్గా ఉంటాడో తెలీదు ఆయనతో నేను పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది అంటుంటారు షుడ్ హ్యావ్ దిస్ ఏ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చినటువంటి వాళ్ళని కూడా ఎమోషన్స్ బట్టి మనం మాట్లాడగలగాలి అందుకే ఐక్యూతో పాటు ఈక్యూ బ్యాలెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళే లీడర్స్గా రాగలరు మనకి లీడర్షిప్ అంటే క్వాలిఫికేషన్ కంటే కూడా కాంపిటెన్సీ పైన చాలా ఇంపార్టెంట్ చాలా సంస్థల లీడర్స్కి ఎక్కువ సర్టిఫికేట్స్ లేకపోవచ్చు కానీ దే నో హౌ టు డీల్ విత్ ద పీపుల్ డీలింగ్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఒక సంస్థ బాగా రాణించాలంటే ఉన్నటువంటి ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది అనేది కాదు ఇంపార్టెంటు అక్కడ ఉన్నటువంటి ఎంత కాస్ట్లీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయనే కాదు ఇంపార్టెంటు ఉన్నటువంటి పీపుల్ ఎంత క్వాలిటీ వర్క్ ఇవ్వగలుగుతున్నారు ఆ క్వాలిటీ వర్క్ని ఏ విధంగా తీసుకో తీసుకోగలుగుతున్నాడు ఈ లీడర్ అనే దాన్ని బట్టి ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అందుకే లీడర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ వెన్ లీడర్ ఈజ్ నాట్ గుడ్ ద ఫాలోయర్స్ ఆల్సో విల్ నాట్ గుడ్ అందుకే మనకి టాప్ డౌన్ అప్రోచ్ అంటాం ఒక లీడర్ కరెప్ట్ ఉన్నాడు అనుకోండి కింద వాళ్ళు కూడా కరెక్ట్గా తయారవుతారు ఒక లీడర్ సిన్సియర్గా ఉన్నాడు అనుకోండి కింద వాళ్ళు కూడా సిన్సియర్గా ఉంటారు అందుకే లీడర్ షుడ్ హ్యావ్ ఆల్ కాంపిటెన్సీస్ ఇఫ్ లీడర్ ఈజ్ ఆనెస్ట్ ఆల్ ది అదర్ పీపుల్ ఆల్సో విల్ బీ ఆనెస్ట్ ఈరోజు మనం చూస్తున్నటువంటి క్రమంలోన ఎక్కువ మంది లీడర్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది మనకు ఫాలోయర్స్ ఎక్కువ అవుతున్నారు లీడర్స్ తక్కువ వస్తున్నారు అందుకే కాంపిటెన్సీ పెరగాలంటే అనేక కోర్సులు ఉన్నాయి ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ తీసుకోండి మేనేజ్మెంట్ కోర్సులో ఎలా మేనేజ్ చేయాలి ఎట్లా లీడర్షిప్ మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాలపైన ఉంటారు ఒక లీడర్ అనే అతను అనేక అంశాలపైన అవగాహన కలిగి ఉండాలి డెప్త్ నాలెడ్జ్ ఉండాలి ఆ ఆ యొక్క పొజిషన్లోన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనే ఒక టెక్నాలజీ కూడా యూజ్ చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఉండాలి మనకి ఇప్పుడు తెలుగుతున్నటువంటి డెవలప్ టెక్నాలజీలోన మనకి అనలిటిక్స్ కూడా సింపుల్గా ఒకప్పుడు మనం ఏదైనా అనలైజ్ చేయాలంటే పేపర్ పెన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు మనం డేటా ఇచ్చినట్టయితే అనలైజ్ చేసి మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రిజల్ట్ విచ్ ఈస్ బెటర్ విచ్ ఈజ్ నాట్ బెటర్ అని కానీ హ్యూమన్ ఎమోషన్స్ని మనం దాంట్లో యాడ్ చేయకుండా మనం డెసిషన్ తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ గ్రోత్ కంటే కూడా నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే లీడర్ అనే పదంలో లీడ్ అంటారు టు లీడ్ మనం పది మందిని లీడ్ చేయగలగాలి పది మందిని లీడ్ చేయగలగాలి అంటే మనకు ఆ కాంపిటెన్సీ కూడా ఉండాలి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ లీడర్కి దమ్ముందనుకున్నట్టుగా ఒక్క నిర్ణయం అయినా కూడా జీవితాన్ని మార్చేసే అవకాశాలు ఉంటాయి ఆ నిర్ణయాలు ఏ విధంగా మనం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ వాళ్ళందరితో ఏ విధంగా పనిచేస్తున్నాం టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఒక లీడర్కి టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి అందరితో కలిసి ఎలా పనిచేయించుకోవాలి కొంతమంది బాగా పనిచేస్తున్నారు కొంతమంది బాగా పనిచేయలేకపోవచ్చు వాళ్ళు పని చేయలేకపోవడానికి కారణాలు ఏంది అనేది కూడా మనం అన్వేషించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని డెవలప్ చేయగలగాలి మనము ఆ పక్షులను చూసి మనం బాగా నేర్చుకోవచ్చు ఎప్పుడన్నా కూడా మీరు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పక్షులన్నీ కూడా ఎప్పుడు వీ షేప్లో వెళ్తూ ఉంటాయి ఆ లీడర్ ఎవరైతే ముందు ఉంటారో ఆ వి షేప్లోనో ఆ పక్షి రొటేషన్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటారు అంటే ఒకటే టైము అంతా ప్రయాణం కూడా ఒకటే పక్షి లీడర్షిప్ తీసుకుని ఉండదు దాన్ని చేంజ్ చేసుకుంటూ పోతుంది అంటే వర్క్ డివిజన్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ వెళ్తుంది యూ కెన్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ ది ఈ ఫ్రమ్ ది బర్డ్స్ విచ్ దే ఫ్లై ఆ లీడర్షిప్ రోల్ మనకు ఉందా లేదా అనేది చూసుకోవాలి మన లీడర్ అంటేనే అందరినీ దూరం పెట్టుకొని కొంతమంది కమాండ్ చేసేస్తూ నేను నేను చెప్పిందే వినాలి అని చెప్తుంటారు కానీ ఓన్లీ సర్టెన్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ బట్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ యూ కెనాట్ మేక్ ఆర్ యూ కెనాట్ మేక్ ద పీపుల్ టు డూ దట్ లీడర్షిప్ ప్లేస్ ఎ వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ లీడర్ యొక్క ఆలోచన విధానం కూడా చాలా సైంటిఫిక్గా ఉండాలి మనకు తెలుసు ఈరోజు మనకు సూపర్ స్టిషన్స్ ఉంటున్నాయి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్స్ ఉంటున్నాయి స్టిషన్స్ బిలీఫ్ సిస్టమ్స్ కాదు సైంటిఫిక్ టెంపర్ ఉందా లేదా సైంటిఫిక్ థింకింగ్ ఉందా లేదా అనేది మనకు ఆలోచన చేయాలా ఒక డెసిషన్ మనము అన్సైంటిఫిక్గా చేసినట్లయితే మొత్తము మన యొక్క ఆర్గనైజేషన్కే ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇంకే లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఈజ్ ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో కూడా ఒక ఫాదర్ ఒక లీడర్గా వ్యవహరిస్తుంటారు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో మదర్ విల్ యాక్ట్ ఎస్ అ లీడర్ ఇట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ ద జెండర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫిమేల్ ఇట్ డిపెండ్స్ if you are male or female if you have all these qualities you can become a leader and you can lead the things so if you want to be successful by yourself and if you want to make the organization successful you need to inculcate all these leadership skills and you can go ahead and you can make the things so all styles are very important leadership, autocratic democratic laissez faire whatever the style but you follow the style according to the situations and make the events successful i am sure that you will inculcate all these things మీ జీవితంలో విజయాలు సాధించడానికి ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి స్టైల్స్ని మీరు యూజ్ చేస్తారని ఆశిస్తూ విష్ యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్